అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఎందుకూరుపేట నుండి గోపాలపురం మీదుగా రాజమండ్రి వెళ్లే లింకు రోడ్డును తెలుగుదేశం పార్టీ రాష్ట రైతు కార్యదర్శి మాగపు బాపురావు పరిశీలించారు. గోపాలపురం చెరువుగట్టు సమీపంలో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు ఏర్పడిన భారీ గొయ్యిను పరిశీలించి అటుగా వెళ్తున్న వాహనదారులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందుకూరుపేట నుండి కోరుకొండ, రాజమండ్రి ఇతర పట్టణ ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ రహదారి మీదే వెళ్లాలని, ఇటు ఏజెన్సీకి అటు ఫ్లైన్ ఏరియాకి మధ్యన ఉన్న లింకు రహదారి కావడంతో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు. 20 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో వేసిన గ్రావెల్ రోడ్డు తప్ప ఇప్పటి వరకు మరో ఏ ప్రభుత్వం ఈ రహదారి గురించి ఆలోచించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచిన గోపాలపురం నుండి బొల్లిద్దుపాలెం వరకు నూతన రోడ్డు నిర్మాణానికి గాని, ఇటు ఏజెన్సీకి సంబంధించి ఉన్న గోపాలపురం నుండి ఎందుకూరుపేట రోడ్డును వేయకుండా వదిలేశారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నూతనంగా తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. నా పేరు మాగాబాబురావు, మాది ఇందుకూరుపేట. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. మరి ఇప్పుడు మేము ఇందుకూరుపేట నుంచి గోపాలపురం రోడ్డులో ఉన్నాం మేము. అయితే విషయం ఏంటంటే, ఇటు ఇందుకూరుపేట నుంచి రాజమండ్రి 30 కిలోమీటర్లు ఏదైనా ఏది తెచ్చుకోవాలంటే రైతులకన్నా ఈ మన నిత్యావసర వస్తువులైనా మొత్తం అన్ని గ్రామాలు కూడా ఇందుకూరుపేటని పోలవరం నిర్వాసులు కూడా ఇందుకూరుపేటలో ఉన్నారు. ఇందుకూరుపేట చుట్టూ వచ్చారు కాబట్టి ఆ నిర్వాసులు కూడా ఇలాగెళ్తాకి గ్రామం రాజమండ్రి పోవాలంటే కోరుకొండ పోవాలన్న, రాజమండ్రి పోవాలన్న, పట్టణ ప్రాంతాలు పోవాలన్న ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. రైతులు నానా కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకి పిండి తెచ్చుకోవాలంటే కోరుకొని పోవాలి. కానీ ఈ రోడ్డు ఎప్పటి నుంచో రెండు వేలలో తెలుగుదేశం గవర్నమెంట్లో పోసాం మెట్లతో పోసి. అప్పటి నుంచి కూడా ఈ పట్టించుకుంటే నాదులు లేడు. ఈ 3.5 ఏళ్ళు అయితే ఈ రోడ్డుకి పెడితే ఎప్పుడు పెట్టినా కానీ మరి ఏజెన్సీకి ప్లేయర్స్కి లింక్ అని చెప్పి పిఓ గారు మరి దీన్ని కలుసు కూడా చూడట్లేదు. గతంలో జిల్లా పరిషత్ గ్రాంట్లో గతంలో మెట్లు ప్లస్ గ్రావెల్ పోసాం రోడ్డు మేము. ఈరోజు చెప్పాలి, 3.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది కానీ గోపాలపురం వరకు పోసుకున్నారో రోడ్డు, అక్కడ నుంచి మాత్రం ఈ రెండు కిలోమీటర్లు ఈ రోడ్డు పోయలేదు, ఆపారు. మరి ఇక్కడికి పోలవరం నిర్వాసితులు అందరూ కూడా ఇక్కడికి 44 గ్రామాలను కూడా మరి చుట్టుపక్కల గ్రామాలకి, ఇందుకూరుపేట చుట్టు గ్రామాలకి కాలనీలు ఇందుకూరు అనవచ్చు, అలాగే బియ్యంపూలు అనవచ్చు, బియ్యంపూలు 2 అవ్వచ్చు, అలాగే చిన్నారగడ్డ కాలనీ అవచ్చు, ముసుగుమడి కాలనీ అవచ్చు, ఇవన్నీ ఆనుకుని ఉన్నాయి. ఈ రోడ్డు మార్గంగా వాళ్ళకి తక్కువ రేటుతో మరి రాజమండ్రి పోవటానికి కానీ ఇటు కోరుకుండా పోవటం కానీ తెచ్చుకోవడానికి సామాన్లు నిత్యావసర వస్తువులన్నీ తెచ్చుకోవడానికి కూడా మరి అవకాశం ఉంటుంది. ఈ రోడ్ని అర్జెంటుగా మరి గోధులతో ఉన్నది, మరి ఆటోలు కూడా తిరగబడే పరిస్థితి వచ్చింది, బళ్ళు కూడా నైట్ అయితే తిరగబడకపోతున్నాయి కాబట్టి ఈ రోడ్డు వెంటనే మరి ప్రభుత్వం వారు మరి దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్ని వెంటనే నిర్మించాలని మరి గోపాలవారు వరకు నిర్మించారు, మరి ఇక్కడ ఏజెన్సీ అని వదిలేశారు. మరి దాని ద్వారా ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి ఈ అధికార పార్టీ నాయకులకి అందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా మరి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్పుకుంటున్నాం. ఇది అత్యవసర పరిస్థితి, రాజకీయాలు కాదు, రాజకీయాలు వద్దు. ఇది నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడే ఇక్కట్లు పడే రోడ్డు కాబట్టి ఇమీడియట్గా నిర్మించాలని చెప్పి రోడ్డు పోయాలని చెప్పి ఈ గోతుల్లో మరి అందరూ రైతులతో పాటు ప్రజలు అందరూ కూడా మరి బాధపడతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, నేను ఎంఆర్పీఎస్ నాయకునండి. ఇది టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోసారు. ఎక్కడి నుంచి అండి? ఇందుకూరుపేట టు గోపాలపురం అండి. ఇది లింక్ రోడ్డు సార్, కాకపోతే ఇదే రోడ్డు. ఈ రోడ్డు మీద ఎంతోమంది రైతులు వెళ్ళటం, బళ్ళు వెళ్ళటం, ఇలాగ ఇందుకూరుపేట నుంచి ఇలా రాజమండ్రి చాలా దగ్గరండి. ఇలాగ ఇదే ఇంత గోయిలు పడి గోతుల్లో పడిపోయి ఇక్కడ చాలామంది బళ్ళే కదండి, బళ్ళు టాటలు కూడా తిరగబడిపోయింది. అదిగో చూడండి, ఇప్పుడే ఏదో టాటలు తిరగబడిపోయిందండి.
మందు అండి, మందు రైతులు చేలికి తెచ్చుకుంటే మందు. ఇది ఎలాగ ఇక్కడ కొంచెం ఒక కిలోమీటర్న్నర అయితే మళ్ళీ తోట రోడ్లు అండి. దీన్ని ఎప్పటి నుంచో అలాగ ఉండిపోతుంది కానీ దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదండి. కాకపోతే ఏజెన్సీ నాలుగు వదిలేస్తున్నారు. ఇది మంచి అవసరం అండి, రైతులకి పయనికులకి చాలా ముఖ్యమైన అవసరం అండి. ఇది దాన్ని బట్టి మీరు ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి దీన్ని చేస్తారని మేము చూస్తున్నాం. అదే చూడసారి మీ ఎదుర ఆ కంప్లైంట్ గోయేసి అందులో ఇవన్నీ వేసి అక్కడ ఆఫ్ చేశారండి. మరి అందులోకి అయిపోతే గట్లొచ్చి దిగిపోయినా ఇంకా అంతేనండి పరిస్థితి. ఎలా ఉంది సార్ దీన్ని ఏదో మరి చూస్తారని ప్రభుత్వాన్ని పట్టించుకుంటుందని చూస్తున్నాం సార్. పోరా రోడ్డు అండి, ఇది కాస్త 20 సంవత్సరాల క్రితం పోసేదండి రోడ్డు. అప్పటి నుంచి ఇలా ఉండిపోయిందండి సార్. మెట్లు పోసారు ఎప్పుడు, అప్పటి నుంచి మెట్లు పోసిన నాది లేడండి. దీనికి గోతులు ఉండి కూడా సైకిళ్ళు కూడా వెళ్తలేదండి, అంత తీవ్రంగా తయారైందండి ఈ రోడ్డు. చూడండి గోతులు, ఈ గోతుల నుంచి కూడా ఆటో ఇప్పుడు తెరబడిపోయే స్థితిలోకి వచ్చిందండి. 4 లెగ్గేసారండి ఇక్కడ, కానీ 20 సంవత్సరాలు కూడా అలా ఉండిపోయిందండి. మా ఎంత ఇచ్చి రోడ్డు గత పోతే మాకు అదే సవాలండి, మాకు అంతకంటే ఏం వద్దండి. ఇదే కోరుకుంటున్నాడు మీ గవర్నమెంట్.